నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో ప్రాథమిక పాఠశాలలోని సుమారు 100 మందికి నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి టు ధనలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా తెల్లపాడు గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు గంగవరపు నారపరెడ్డి, వారి తండ్రి గంగవరపు వెంగళరెడ్డి జ్ఞాపకార్థం ఏపిలకుంట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్నేహితుడైన సుబ్బారావు అభ్యర్థన మేరకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ధనలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల రీసోర్స్ పర్సన్ రాజేంద్ర కుమార్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రామసుబ్బయ్య, వెంకట సుబ్బయ్య, తిరుపతమ్మ సాబిహా, ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డి, వీరభద్రకుమారి, సీఎంఆర్టి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉండేటువంటి పిల్లల్ని చూసి మాకు నోట్స్లు కూడా లేనటువంటి సందర్భం గమనించి లాస్ట్ ఇయర్ కూడా మన స్కూల్కి ఒకటే ఇక్కడ డొనేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ కూడా మెయిన్ స్కూల్కి ఒక ట్రస్ట్ ద్వారా చేసింది. ఆ ట్రస్ట్ వాళ్ళు ఈసారి మేము పెండింగ్ చేయలేదనేటువంటి ఉద్దేశము వాళ్ళు చెప్పారన్నమాట. అప్పుడు మా మేడం కొద్ది బలవంతం చేసి నన్ను మోటివేట్ చేసింది. సింగర్పల్లి ఎస్సీ మెయిన్ పిల్లలందరికీ కూడా మన పుస్తకాలు ఇవ్వాలి, నువ్వేదో ఒక రకంగా డొనేషన్ చేయాలి, ఎవరో ఒకరు మాట్లాడంటే. అప్పుడు మా ఫ్రెండు నాతో పాటు ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థి అంటే నా స్నేహితుడు గంగవరపు నారపరెడ్డి, మన ఆత్మకూరు మండలం చెందినటువంటి అతను ఈ యొక్క బుక్స్కి మా ఫ్రెండ్ అయినటువంటి నారపరెడ్డి అనేటువంటి వ్యక్తిని నేను ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా మా స్కూల్ పిల్లలందరూ కూడా చాలా పేద పిల్లలు, వాళ్ళకు కొద్ది బుక్స్ డొనేషన్ చేయాలని చెప్తామని కూడా ఒప్పుకోవడం జరిగింది అనమాట. అందులో భాగంగానే ఈరోజు ఆ అబ్బాయి కూడా ఒక చిన్న మామూలు పేద కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అతని వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మ, అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. మేమందరం కూడా చాలా పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళము. మేమందరం కూడా సీతారామపురంలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా అందరం కూడా ఒకే లెవెల్లో ఉండేవాళ్ళమాట. అప్పుడు ఆ అబ్బాయి ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుకొని ఇప్పుడు ఎన్ఆర్ఐ అమెరికాలో ఉన్నాడనమాట. అమెరికాలో ఉండి ఈ విధంగా మాట్లాడేటువంటి క్రమంలో ఎవరైనా నువ్వేమైనా చేస్తావు అన్నప్పుడు నేను ఇస్తానని అబ్బాయి ముందుకు వచ్చాడు. ఆ అబ్బాయికి మన పాఠశాల తరపు నుంచి ముందుకు అభినందనలు చెప్తాం. ప్రోత్సహించడానికి ఇంకొకరు ముందుకు రావడానికి ఇవన్నీ కూడా ఒక బూస్టింగ్ మాదిరిగా ఉపయోగపడతాయి. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఒక పేరెంట్ అబ్బాయి ఆ విధంగా అభిప్రాయపడానికి కారణం ఏంటి, చదువు. ఆ చదువు ఎప్పుడు వస్తుంది, మనం అందరం స్కూల్కి వచ్చి మనం కష్టపడి చదివినప్పుడే మనం ఆ స్థాయిలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మన తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయదారులే, అందరూ కూడా చాలా పేద స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఆ క్రమంలో భాగంగా ఆ అబ్బాయి ఎలా వెళ్ళాడు అమెరికాకు, ఎలా వెళ్ళాడు, కేవలం చదువు ద్వారానే వెళ్ళాడు. ఈరోజు మనకు అనిపిస్తుంది ఈరోజు సినిమా చూడొచ్చు లేదా ఇంకోటి చూడొచ్చు అని, కానీ ఎప్పుడైతే మనము చిన్నప్పటి నుంచి ఒక 18 ఏళ్ళ వరకు మన యొక్క స్వేచ్ఛని, అంటే మన యొక్క ఉండేటువంటి ఆశల్ని కట్టిపెట్టుకోవాలి. సినిమాలు శిఖాలు ఇటువంటి ఎప్పుడైతే బంద్ చేస్తామో మిగిలినటువంటి సమయం అంతా కూడా మనము సినిమాలు శిఖాలు మనని ఎత్తుకుంటూ వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా కష్టపడి ఆ నారపరెడ్డి అనేటువంటి అబ్బాయి ఈరోజు మనకు మన స్కూల్కి బుక్స్ ఇచ్చారు. ఈ బుక్స్ కార్యక్రమాన్ని మన ఎంపీఓ రాజస్థాన్ అదేవిధంగా ప్రధానోపాధ్యాయుల వారి మీదుగా చేయవలసిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.